సంపద కీర్తి శ్రేయస్సుకు దేవతైన లక్ష్మీదేవి ఆరాధన గురించి శాస్త్రంలో ఉంది. లక్ష్మి చాలా చంచలమైనది. ఆమెను సంతోషపెట్టడానికి అనేక నియమాలు పాటించాలి. అయితే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరపడేందుకు మూడు సులభమైన పరిష్కారాలున్నాయి. రోజు ఈ మూడు పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లోనే నివసిస్తోంది. సుఖ సంతోషాలు నిండిన ఇంటిని లక్ష్మి అనుగ్రహిస్తుంది. ప్రతిరోజు ఉదయం తలస్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. విష్ణువు లక్ష్మిని పూజించాలి. పూజ చేసే సమయంలో లక్ష్మికి తామర పువ్వును సమర్పించండి. తర్వాత శ్రీ సూక్తాన్ని పఠిస్తే లక్ష్మి కటాక్షం ఉంటుంది. ఏ ఇంట్లో నిత్యం శ్రీ సూక్తాన్ని పఠిస్తారో ఆ ఇంట్లో డబ్బుకు లోటుండదు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇంటి ముఖద్వారం వద్ద గంగా జలం చల్లుకోవాలి. పసుపు కుంకుమతో ప్రవేశ ద్వారం వద్ద స్వస్తిక్ను తయారు చేసుకోండి. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని నాశనం చేసి ఆ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు నిండేలా చేస్తుంది. ఇంట్లో పెద్దలను ఆహారాన్ని గౌరవించాలి. కలహాలు లేని ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. మహిళలు తమ రోజువారీ పూజ తర్వాత పొయ్యిని పూజిస్తారు కాబట్టి ఎప్పుడూ సంపద ఆహారానికి లోటుండదు. పురాణాల ప్రకారం విష్ణువు తులసిని వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తులసి లక్ష్మీదేవిని ద్వేషిస్తుందని, తులసిని ఐశ్వర్య దేవత పూజలో ఉపయోగిస్తే కోపం వస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవికి ఎర్ర పువ్వులు చాలా ప్రీతికరమైనవి కావడంతో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తులసితో కాకుండా ఎర్రటి పువ్వులను మాత్రం వాడితే లక్ష్మీ కటాక్షం త్వరగా సిద్ధిస్తుంది.